నిరపేక్ష ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు, రాజు గారు, నరేంద్ర గారు, సాంసరా గారు మాట్లాడటం జరిగింది. అధ్యక్ష వాళ్ళు మాట్లాడితే కాదు, గౌరవ సభ్యుల మనోభావాలన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు, శ్రావణ్ గారు కూడా అడిగారు, సాంసరా గారు కూడా అడిగారు. అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది. సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసిరకమైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. రెండోది, సాంసర్ గారు చెప్పినట్లు ఫేజ్ వన్ లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు, అది వాడట్లేదు. ఏకంగా స్కూల్స్ నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి, ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం, ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశం చేశారో అలా నేను చేయదలుచుకున్నా విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా అనాలోచిత వల్ల చాలా దెబ్బతిన్నాయి. సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత తోఫల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది, పిల్లల భవితా దీనిపైన ఆధారపడి ఉంది. సో సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం, తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్ గా చేయాలనేది నా ఆలోచన. అధ్యక్ష 2019 నుంచి 24 అని మీరు చూస్తే, 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 398,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు, అది కూడా మేము డిస్కషన్లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్, ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. మంత్రి గారు సభ్యులకి కూర్చుని ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, దాని మీరు తీసుకో చర్యలు అవసరమైన చెప్తూ పోవడం నా ఉద్దేశం. అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష, తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత నెక్స్ట్ సెషన్, అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను టేబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.